नमस्ते वेरी गुड मॉर्निंग वेलकम टू न्यूज़ एजेंडा निनाशा रेट इवा मेन पेपर्स प्रधान अंशाल चूसद फस्ट मैं यह विषयानी वस्ते मैं प्रधान कंश कौल रैतक मिगली कंटे तुड़पे अंटू मैं कलेक्टर एपी एडिशन लक्ष को रूपये पट रुणा रेतम दखनीती पदहार लक्षल मिलो आर पाइंट रेत मंद की रईत भरोसा अनेव जो राष्ट्र कौल रैत साय कंटे मोतम साूम शातम वरक वीरे पं पट रुणा वीर की रेतम अंदर तोब नागुशात मंदिर रईत भरोसा सहायान की नोचुव कौल रैत भरोसा कल सागदार पत्रा చెప్పిన ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదు లెక్క ఎప్పటికీ 16 లక్షలేనా అంటూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితిని మనకి ఇక్కడ హైలైట్ చేశారు పంట రుణాలు ఏ విధంగా కోత విధించారు ఏ ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ పిక్చర్ త్రూ హైలైట్ చేశారు ఇక ఔరా రింగ్ అంటూ ఇచ్చారు రింగ్ సింగ్ ఇప్పటిదాకా పెద్దగా తెలియని పేరు దీని అంటే మ్యాచ్ సంబంధించిన అంశం ఇక్కడ హైలైట్ చేశారు ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచానికి గర్వకారణం అంటూ నిన్న ప్రధాని మోదీ చెప్పినటువంటి అంశం మనం చూస్తున్నాం మైసూరులో స్వర్ణోత్సవాలు ప్రారంభం తమిళనాడులో ఏనుగుల క్యాంప్ సందర్శన బొమ్మన్ బెల్లి దంపతులకు అభినందనలు చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు నిన్న జరిగినటువంటి అంశం ఇది సవాలతో ఇసుక దుమారు ఇప్పుడు మనం బుల్టన్ లో కూడా చూడడం జరిగింది పోలీస్ వాహనంలో మాజీ ఎమ్మెల్యే కొమలపాటి శ్రీధర్ తరలింపు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్ అమరావతి నుంచి మాజీ ఎమ్మెల్యే కొమలపాటి తరలింపు ఆంక్షలు ఉన్న అమరావతికి వైకాపా నేతలు కార్యకర్తలు అనేది కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి చూస్తున్నా ఇక్కడ కీనాడు తెలంగాణ విషయం కుద్దాం ఇక్కడ కూడా మ్యాచ్ సంబంధించిన అంశాన్ని హైలైట్ చేశారు ఇక ప్రాజెక్ట్ టైగర్ సంబంధించిన ప్రధాని మోదీ సందర్శించారు కదా అంశాన్ని కూడా మరొకసారి ఇక్కడ చూస్తున్నాం ఇక బ్యాండ్ విషయానికి వద్దాం మెదడుకు పొగ అనేది ఇచ్చారు మస్కింషం పైన వాయు కాలుష్యం ప్రభావం జ్ఞాపక శక్తి అంతర్గత ఆలోచనల్లో మార్పులు పరిధిరను ప్రభావితం చేసే అవకాశం జాగృతలతోనే రక్షణ అధ్యయనంలో గుర్తించిన అంతర్జాతీయ పరిశోధకులు అంటే పొగ అంటే ఓన్లీ స్మోకింగ్ కాదు మనకి బయట చూసినప్పుడు పొల్యూషన్ వెహికల్స్ అనే ఎక్కువైపోయాయి అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ప్రతి ఒక్కరు ఒక్కరి ఇంటి నుంచి ఒక్కరు వెళ్ళినా సరే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ తీసుకుని వెళ్తున్న పరిస్థితి మనం బయటకు వెళ్తుంటే మొత్తం పొల్యూషన్ అనేది తిరుగుతూ ఉన్నాం సో ఈ పొల్యూషన్ కారణంగా అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ మనం పొల్యూషన్ ఎట్లాగా ఆపలేము వెహికల్స్ అనేవి సంవత్సరం సంవత్సరానికి మనం వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కార్ల వినియోగం అదేవిధంగా కొనుగోలు పర్సెంట్ అనేది పెరుగుతుంది అనేది లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా మనం చూసాం సో వెహికల్స్ అనేది కంట్రోల్ కావడం కష్టం కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పొల్యూషన్ అనేది మన వరకు చేరుకునేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు వేసంగి వస్తుంది మరలా ఈ ధాన్యం కొనుగోలు అంశం అనేది తెర మీదకి వస్తుంది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మనం చూస్తూ ఉన్నాం గతంలోంచి ఈ బాయిల్డ్ రైస్ విధానానికి సంబంధించి వర్షన్ మనం చూసాం ప్రతి గింజ కొనుగోలు చేస్తామని అయితే మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది ఏదైతే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలి అంటూ కూడా తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలంటూ కూడా లేఖ రాశారు సో గతంలో కూడా చెప్పారు కేసీఆర్ రాసి ఇచ్చారు మేము బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి అని చెప్పి సో ఈ లెక్కను చూసుకుంటే మరలా ఈ వ్యాసంగి వచ్చేటికి ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుందా రైతులకి కన్నీళ్ళే మిగులుతాయా వరి ఎక్కువ పండించేటువంటి పరిస్థితుల్లో ఆ దిగుబడి తగ్గించుకొని ఆల్టర్నేట్ పంటలు కూడా పండించారు ఆ తర్వాత వేసుకోవద్దన్న వాళ్ళు అయినప్పటికీ కూడా పంట అంటే భూమిని సారాన్ని బట్టి వేసుకున్నటువంటి వరి దిగుబడి వచ్చిన తర్వాత ప్రతి గింజ కొనుగోలు చేస్తాం లేదంటే ఢిల్లీకి వెళ్తాము ప్రధాని మోదీ ఇంటి ముందు ఇవన్నీ వెర్షన్స్ విన్నాం సో మరలా యాసింగ్ వచ్చేటప్పటికి ఇది ఏ వెర్షన్ ముందుకు వస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి రెడీ మోదీని గంతి దించాల్సిందే కార్పొరేట్ మతోన్మాదంతో దేశం చరవనాశనం అవుతుంది లౌకిక పార్టీలన్నీ కలిసి రావాలి సీతారాం యెచూరి డి రాజా పిలుపు కలిసికట్టుగా సాగాలని కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సమావేశంలో అందరికీ అభివాదం చేస్తూ మనకు కనిపిస్తున్నారు చాడ వెంకటరెడ్డి రాఘవులు నారాయణ సమసరావు రాజా సీతారాం యెచూరి తమ్మినేని వీరభద్రం ఈ పిక్చర్లు మనకు కనిపిస్తూ ఉన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతోంది దేశాన్ని సర్వనాశనం చేస్తుంది రాజ్యాంగం తూట్లు పడుస్తూ ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తుందని చెప్పి ఇటు సిపిఎం సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు భాజపాని వ్యతిరేకించే లౌకిక శక్తులన్నీ కలిసి రావాలని చెప్పి పిలుపునిచ్చారు అంటే దేశంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు అటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కావచ్చు అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి బీజేపీ విధంగా వెళ్తుంది ఈడీసీబీ అంటూ కూడా ముందుకు వెళ్తుంది సో దీన్ని గద్దె దించడానికి మిగిలిన పార్టీలన్నీ కూడా ఏకత్రాటిపైకి రావాలి కాబట్టి ఇటు సిపిఎం సిపిఐ పార్టీలు కూడా కలుస్తున్నామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడి అభివృద్ధి మరి ఎక్కడైనా ఉందా ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్ మనం గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాం ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి దేశంలో జాతీయ అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ రాష్ట్ర అధికారం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతి ఒక్క పాయింట్ని హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు మంత్రులు
मुख्यमंत्री तो सह इन भारत आविर्भाव दिनोत्सव सीएम अध्यक्षता भवन पार्टी सर्वे सभ्य सवेश मे नेलाखर वरकू आत्मीय सम्मेलना अक्टोबर पद वरंगल महासभा अने स्टार्ट रेड साक्षी एपी विषय इंटा संदड़ पंडग वातावरण जगन भविष्य प्रति ओक्की वेली स्टिकर ने अंटिस्ट दी संबंध कोई ट्रोल्स अने चूं को सदर्भा आरके रोजा वेली स्टिकर अंटी लेदे इप्डवर को गड़प गड़पक एमएलएल सारी जगन भविष्य अने कार्यक्रम के मुझे वेल्पन पैस्थित एमएलएल इंचार्ज करीनगर गृह सारथि वाली कल कार्यक्रम ऊर ऊर आड़गाड़क जन ब्रह्मरथम पड़ता चिरनव तो स्वागत अक् जिले में अन्दमु नागे एब्धि चकूरी प्रजा हर्ष इला मेल नायक वदाजे प्रश्न वर्ष ఎవరేం చెప్పినా నమ్మబోమని ఇంటింటా ప్రతిన తప్పకుండా మళ్ళీ జగనన్న సీఎం కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నటువంటి సిచువేషన్ ఇక్కడ ఇచ్చారు. అదే విధంగా నేనైతే ఏనుగుల సందర్శనార్థం ప్రధాని మోదీ వెళ్ళారో ఆ అంశాన్ని కూడా మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు. రెడిక సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం. ఊరూరా పండగల ఘనంగా ఆవిర్భావ వేడుకల నిర్వహణకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఆత్మీయ సమ్మేళనాలకు మంచి స్పందనతో మరింత దూకుడు కార్యక్రమాల వివరాలను ప్రకటించిన కేటీఆర్ 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశం అన్ని స్థాయిల నేతలు హాజరయ్యేలా కార్యక్రమాలు 27న తెలంగాణ భవనంలో ఆవిర్భావ దినోత్సవం అదే రోజున కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాల కొనసాగింపు అక్టోబర్ 10న వరంగల్లో పార్టీ మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కూడా తెలంగాణ ఆసక్తి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఏపీ తెలంగాణ విడిపోయిన తొమ్మిది ఆంధ్రప్రదేశ్ కాస్త విడిపోయి తెలంగాణ ఏపీ కింద మారిన తర్వాత చేసిన కామెంట్స్ కానీ ఇవన్నీ చూసాం. కానీ దేశ రాజకీయాలకు వెళ్ళాలని చెప్పి టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్క రాష్ట్రం మీద ఫోకస్ పెంచిన నేపథ్యంలో ఇటు ఏపీపై కూడా ఫోకస్ పెట్టి స్టీల్ ప్లాంట్ అంశం కానీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు మాట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇక నిన్న మంత్రి హరీష్ రావు భావోద్వేగం అయినటువంటి పరిస్థితి కనీటి పరివంత పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించింది. మీరు చూపించిన ప్రేమ చూస్తేనే నా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. నా చర్మం ఒలిచి కుట్టించినా సరే నేను అది తీర్చుకోలేను, రుణం తీర్చుకోలేను. సో పదవులు అనేవి ఉంటాయి పోతాయి, కానీ ఈ ప్రజాదరణ, ఈ ప్రజలు చూపించే ప్రేమ వీటి ముందు ఏది శాశ్వతం కాదేమో. మీ ప్రేమ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదంటూ కూడా భావోద్వేగమైన పరిస్థితి నిన్న మనం చూసాం. రెడీగా ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో మనం ప్రధానంగా కనిపిస్తున్న అంశం బైజూస్కు బై బై. ఏడాది లోపే బోర్ కొట్టేసిందా? గతంలో మనం చూసాం అంటే విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ఏపీ సర్కార్. సో ఆ విధంగానే బైజూస్ అంటూ కూడా ట్యాబ్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కి 778 కోట్ల కంటెంట్ పై రివర్స్ గేర్, సొంత కంటెంట్ రూపకల్పనకు కసరత్తు, రెండేళ్లలోనే రెండు రకాల ప్రయోగాలు, ఈ ఏడాది బైజూస్ కంటెంట్ తో పాఠాలు, వందల కోట్ల పెట్టి ట్యాబ్ల కొనుగోలు, వాటితో కనిపించిన ప్రయోజనం, పిల్లలతో పాటు టీచర్లపైన భారం పడుతుంది, ఇప్పుడు మళ్లీ కొత్త కంటెంట్ కు వ్యయం, పిల్లలపై జగన్ ప్రభుత్వం ప్రయోగాలు చేస్తున్నారనేది కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఇక విశాఖ ఉక్కు తెలంగాణ బిడ్, ఈఓలో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయం, సింగరేణి ద్వారా బిడ్ వేయించే యోచన. ఇప్పటికే ఈఓఐపై కేంద్రానికి కేటీఆర్ కూడా లేఖ రాశారు. నేడో రేపు విశాఖ స్టీల్ కు టీ అధికారులు అంటే తెలంగాణ అధికారులు కూడా రాబోతున్నారు. ఇక కోతల క్యాలెండర్ సంక్షేమం పేరుతో జగన్ సర్కార్ ఆర్భాటం చేస్తూ ముందుకు వెళ్తోంది. ఏటా కోట్లు కుమ్మరించి మరి ప్రకటనలు, షెడ్యూల్ ప్రకారం అమలు కాని పథకాలు, తేదీలకు నొక్కుడుకు నిధులకు పొంతనలేదు. అంటే టైంను బట్టి ఏదైతే సభాముఖంగా బటన్ నొక్కి రిలీజ్ చేస్తున్నామంటున్నారో, బటన్ నొక్కిన వెంటనే కనీసం రెండు మూడు రోజుల్లో కూడా ఖాతాల్లో జమ కాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది లిటరల్లీ. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించి మనం వెర్షన్ చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఆ లబ్ధి చేకూరుతుందని. కొంతవరకు జరుగుతున్నప్పటికీ కూడా మాక్సిమం అనుకున్న స్థాయిలో వెంటనే రీచ్ కావట్లేదు. దానికి కనీసం ఒక వన్ మంత్, వన్ అండ్ హాఫ్ మంత్ అలా టైం తీసుకున్న పరిస్థితి చూస్తున్నా. వసతి దీవెనలో ఒక విడత ఎగనామ పెట్టారు. విద్యా దీవెనలోనూ కోత, చెల్లింపులు పెండింగ్. ప్రతి ఏటా మహిళలకు ఆలస్యంగా ఆసరా, నాలుగేళ్లలో మూడు సార్లు అమ్మబడి, కొన్నింటికి నిధుల కంటే ప్రచార ఖర్చు ఎక్కువగా వెళ్తుంది అని. అంటే ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ప్రజల్లో తీసుకోవడానికి ఏ సర్కారైనా ఆ విధంగా చూస్తుంది. లాస్ట్ టైం గత ప్రభుత్వంలో కూడా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ విధంగానే మనం చూసాం. రెడిక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయం కుద్దాం. నా ఫోన్ మాయం, పోలీసులు పని అంటూ కూడా వేశారు. ఏదైతే బండి సంజయ్ని 10వ తరగతి ప్రశ్నపత్రాల లీక్ సంబంధించి అరెస్ట్ చేశారో, ఆ రోజు నుంచి సిపి కూడా చెప్పారు ప్రెస్ మీట్ లో ఒకవేళ నేరం చేయకపోతే కనుక ఫోన్ ఎందుకు దాస్తున్నారని చెప్పి. సో ఆ అంశానికి సంబంధించి నిన్న సిద్దిపేట వరకు నా ఫోన్ ఉంది, అక్కడి నుంచి నా ఫోన్ కనిపించట్లేదు, ఇది పోలీసులే తీశారంటూ కూడా ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చారు బండి సంజయ్. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది నాతో మాట్లాడారు, ఈ విషయం తెలిసి కేసీఆర్
మూర్చిపోయినట్లున్నారు. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని నా ఫోన్ ఆయన వద్దే పెట్టుకున్నట్లున్నారని చెప్పి బండి సంజయ్ కామెంట్ చేశారు. లీకేజ్ పై సుప్రీం హైకోర్టుకు లేఖలు, కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీలో బండి మాట్లాడిన పరిస్థితిని కూడా మనకు హైలైట్ చేశారు. ఇక విశాఖ ఉక్కుపై తెలంగాణ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితిని కూడా మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు. మోదీ వచ్చింది రాజకీయానికి, తెలంగాణ ఘనతలపై మాట్లాడలేదు, ఇందులో వృద్ధి చెందిన రాష్ట్రం ఉందా, ప్రధానిపై ట్విట్టర్ లో కేటీఆర్ విమర్శలు, 22న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, 25న నియోజకవర్గ స్థాయి భేటీ ఉండబోతోంది అని చెప్పి కేటీఆర్ మాట్లాడాడు పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ కుటుంబ పాలన గురించి, అవినీతి గురించి మాట్లాడడం జరిగింది. అంతకు మించి ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. వెంటనే మనం అనుకున్న విధంగానే కౌంటర్కి రీకౌంటర్ అనేది రావడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇప్పుడైనా ఇస్తారా, ఉద్యోగాల భర్తీ పూర్తయ్యేంత వరకైనా అమలు చేయండి, ప్రభుత్వానికి నిరుద్యోగుల డిమాండ్, గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ అడపాదడపా ప్రకటనలతోనే సరి, నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ, పేపర్ల లీకేజీలతో ప్రక్రియలో ఆలస్యం, అప్పటి వరకు భృతి ఇవ్వాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి. రెడీ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. జెండా పండుగ సంబంధించి అంటే 25న బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి అంశాన్ని మరొకసారి హైలైట్ చేశారు. మనమే కొందాం యాసంగ ధాన్యంపై సీఎం కేసీఆర్ ఆదేశాలు. ఇంతకుముందు మనం మాట్లాడిన విధంగా మళ్ళీ సమ్మర్ వచ్చినప్పటికి ఈ ఉప్పుడు బియ్యం కొనము, అంటే బాయిల్ డ్రెస్ కొనము, రారేసుకుంటాము, ఇవన్నీ కూడా వెర్షన్స్ వస్తాయి కాబట్టి మనమే కొందామని చెప్పి మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. రెడీగా ఫైనల్గా వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఏదైతే నిన్న ప్రధాని మోదీ వెళ్ళడం జరిగిందో అంశానికి హెల్ప్ చేశారు. శక్తిగా వస్తున్నాం కేసీఆర్, కాస్కో నీళ్ళ నిజాయితీ ఏది, నియంత పాలన సాగిస్తున్నాం అంటూ కూడా ఏదైతే జూపల్లి కృష్ణారావు మాట్లాడారో అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఇవి మెయిన్ పేపర్స్ ప్రధాన అంశాలు డిబేట్లోకి